आदिलाबाद చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాగపూర్ నుంచి హెలికాప్టర్ లో ఆదిలాబాద్ లో దిగారు అమిత్ షా ఆయనకు పార్టీ నేతలు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ తరుణ్ చూగ్ స్వాగతం పలికారు కాసేపట్లో జనగర్జన సభ వేదికకు చేరుకుంటారు అమిత్ షా ఆదిలాబాద్ నుంచి ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది నిమిషాల క్రితమే ఆదిలాబాద్ చేరుకున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నాగపూర్ నుంచి ఆయన హెలికాప్టర్ లో ఆదిలాబాద్ లో దిగారు ఆయనకు పార్టీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ తరుణ్ చూగ్ ఘన స్వాగతం పలికారు ఆదిలాబాద్ సభ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు చేరుకుంటారు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు మళ్ళీ ఆయన తిరుగు పయనానికి సిద్ధమవుతారు హోటల్ ఐటిసి కోహనూర్ లో పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఆయన తిరుగు పయనమవుతారు ఎన్నికల వ్యూహాలకు సంబంధించి నేతలకు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యే సభలో దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా మరి కాసేపట్లోనే జనగర్జన సభా వేదికకు అమిత్ షా చేరుకుంటారు ఆదిలాబాద్ సభ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ కు చేరుకుంటారు సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు అలాగే 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో హోటల్ ఐటిసి కోహనూర్ లో పార్టీ నేతలందరితో కలిపి అమిత్ షా భేటీ ఉండబోతోంది ఎన్నికల వ్యూహాలకు సంబంధించి నేతలందరికీ కూడా అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు ఈ భేటీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆదిలాబాద్ లో బీజేపీ తొలి సభ నిర్వహిస్తోంది జనగర్జన పేరుతో ఈ జనగర్జన సభా వేదికకు మరి కాసేపట్లోనే అమిత్ షా చేరుకోబోతున్నారు అయితే ఈ సభలో అమిత్ షా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది ఇప్పటికే ఆయన అక్కడికి చేరుకున్నారు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు ఇటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ తరుణ్ చూగ్ కూడా మరి కాసేపట్లోనే జనగర్జన సభా వేదికకు హోంమంత్రి అమిత్ షా చేరుకోబోతున్నారు